హలో అండి, వెల్కమ్ టు సఖీ ది హౌస్ ఆఫ్ కంచివీవ్స్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ఈ ఎపిసోడ్లో నేను చూపించబోయే కలెక్షన్ వచ్చి బ్యూటిఫుల్ విలేజ్ కాటన్. సఖీలో మనం ఫస్ట్ టైం చూపిస్తున్నామండి. ఈ శారీస్ అన్నీ కూడా మీకు కైండ్ ఆఫ్ బొబ్బిల్ కాటన్ కన్నా కొంచెం ఇంకొంచెం హెవీగా ఉంటాయి. ఇవి మీకు వాషబుల్ అండ్ కంఫర్టబుల్. మీకు కాటన్ శారీ టిప్ చెప్తాను. కాటన్ శారీస్కి ఎప్పుడు ఎక్కువ స్ట్రాచ్ పెట్టద్దు. చాలా మైల్డ్ స్ట్రాచ్ పెట్టండి. ఎక్కువ స్ట్రాచ్ పెడితే దానికి ఉన్న డెలికసీ మొత్తం పోతుంది. సో ఎప్పుడు కాటన్ శారీ వాష్ చేసినా ఓవర్గా స్ట్రాచ్ పెట్టి దాంట్లో ఉన్న నేచర్ దానికున్న అందాన్ని పోగొట్టద్దు. సో కలెక్షన్లోకి వెళ్ళిపోయి శారీస్ చూసేద్దాం. ఫస్ట్ నేను మీకు జ్యువెలరీ పీస్ చూపిస్తాను. ఇవాళ జ్యువెలరీ పీస్ వచ్చి మీకు నక్షి ఫినిషింగ్లో ఉన్న నెక్ పీస్ అన్నమాట అండి. ఇది మొత్తం కూడా మనకి పెండెంట్లో లక్ష్మీదేవి అండ్ వినాయకుడు వచ్చారు అండ్ సరస్వతీదేవి కూడా ఉంది. మన యూజువల్గా ఉంటుంది కదా అదే ఫ్రేమ్ ఇక్కడ కూడా చేశారు. కొంచెం మంచి పెండెంట్ అన్నమాట ఇది. దీనికి వచ్చి మీకు సీజెట్స్ అండ్ నక్షి వర్క్లో సైడ్ ఫినిషింగ్ ఇచ్చి మీకు గోల్డ్ బాల్స్ హ్యాంగ్ చేశారు. దీనికి వచ్చి ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయండి. ఈ హోల్ సెట్ ప్రైస్ వచ్చేసి 3,200. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి మన నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న శారీ చూపిస్తాను. ఇది వచ్చి మీకు మంచి హ్యాండ్లూమ్ విలేజ్ కాటన్లో ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. శారీ అంతా కూడా ప్లెయిన్ అండి. ఇదంతా కూడా మీకు ఖాదీ ఫీల్ ఉంటుంది. శారీ చాలా అంటే చాలా బాగుంది. అంటే లైక్ మీకు ఆ ఖాదీ ఆ ఫీల్ తెలుస్తుంది కదా. కాటన్ కన్నా ఖాదీ ఫీల్ ఉంటుంది. టూ సైడ్స్ వచ్చి రేషం ఓవెన్ బార్డర్ అండి. జస్ట్ ఇట్లా లైన్స్ వచ్చాయి లైక్ ఇట్లాగా మనకి యారో లాగా. దీని పళ్ళు వచ్చి పెద్ద పళ్ళు వచ్చిందండి హ్యాండ్లూమ్లో. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వైట్ అండ్ బ్లాక్ మిక్స్ అయ్యేసరికి గ్రే షేడ్లోకి టర్న్ అయింది. ఇది సేమ్ ఇలాగే బ్లౌజ్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చి 1995. నెక్స్ట్ శారీ. ఈ శారీస్ ఓపెన్ చేస్తే ఫోల్డ్స్ కొంచెం కష్టం అండి. నెక్స్ట్ శారీ వచ్చి ఇలాగా చెక్స్తో చక్క చిన్న చెక్స్తో బేస్ కలర్ వచ్చి మనకి మంచి వైన్ కలర్ ఇచ్చారు. దానికి మస్టర్డ్ కలర్ బార్డర్ అండి. శారీలో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ చెక్స్ ఉన్నాయి. దీనికి పళ్ళు ఇది. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్. దీని ప్రైసింగ్ డీటెయిల్స్ చూద్దాం. 1445. ఇది కూడా మళ్ళీ హెవీ అండి. వీటిలో కౌంట్ని బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. దాని ప్యూరిటీ పెరుగుతూ ఉంటుంది, దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది. శారీ అంతా కూడా మీకు ఇలాగ ప్లెయిన్ అండి. ప్లెయిన్ శారీ కల్నేత కలర్ అనమాట విత్ బక్కరంగుతో. పళ్ళు ఇలా ఇచ్చారు. దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. దీని ప్రైసింగ్ డీటెయిల్స్ చూద్దాం. సేమ్ 1945. నెక్స్ట్ శారీ వచ్చి సేమ్ అగైన్, ఇందాక మనం చూసాం కదా చక్క చిన్న చెక్స్లో, అందులోనే బేస్ కలర్ వచ్చి బ్రింజాల్ కలర్. దానికి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. శారీలో మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ చెక్స్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 1445. నెక్స్ట్ వచ్చి మనకి మంచి ఆనియన్ పింక్ అండి. శారీ అంతా కూడా మీకు మరూన్ అండ్ బేజ్ ఐవరీ కలర్ చెక్స్ వచ్చాయి. బార్డర్ కూడా ఐవరీ కలర్ అనమాట. అంటే ఈ కలర్ కాంబినేషన్ చాలా నీట్గా ఉంది. పళ్ళు 1445. ఎస్పెషల్లీ ఈ శారీస్కి ఒక్కసారి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఒక్కసారి మీరు అడగండి వాట్సాప్లో దీనికి బ్లౌజ్ ఉందా లేదా అని. మేబీ కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికి ఉండకపోవచ్చు. సో పర్చేస్ చేసే ముందే ఒక్కసారి క్లారిటీ తీసుకోండి. ఫర్దర్గా మీకు ఏ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. బ్రింజాల్ కలర్ విత్ కింద వచ్చేసి ఆనియన్ పింక్. ఇది హాఫ్ ప్లెయిన్, హాఫ్ ఏమో చాలా సన్న లైన్స్ అండి. చాలా చాలా సన్న లైన్స్ అన్నమాట. పళ్ళు ఇలా పింక్ కలర్ బార్డర్ అండి కల్నేత. దీని ప్రైస్ చూద్దాం. 1395. నెక్స్ట్ అలాగే థిన్ లైన్స్లో శారీ బేస్ వచ్చేసి మీకు బర్గండీ కలర్ అండి. దానికి వచ్చేసరికి మనకి మస్టర్డ్ కలర్ లైన్స్ వచ్చాయి, వెరీ వెరీ థిన్ లైన్స్. టూ సైడ్స్ వచ్చి ప్లెయిన్ బార్డర్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకో కలర్ బార్డర్ వచ్చింది. ఇక్కడ ఇట్స్ ఆల్మోస్ట్ 4 ఇంచెస్ ప్లెయిన్ బర్గండీ కలర్ బార్డర్. దానికి మళ్ళీ మస్టర్డ్ కల్నేత కలిసిన బార్డర్ ఒకటి వచ్చింది. ఇది పళ్ళు. దీని ప్రైసింగ్ డీటెయిల్స్ చూద్దాం. 1395. నెక్స్ట్ సేమ్ సన్న చెక్స్లోనే మస్టర్డ్ అండ్ మరూన్ కలర్ బార్డర్ వచ్చింది. మరూనిష్ కైండ్ ఆఫ్ రెడ్ కలర్ ఇది. మొత్తం అంతా శారీ అంతా కూడా చెక్స్ అండి, మస్టర్డ్ అండ్ రెడ్లో. పళ్ళు ఇలా. దీని ప్రైస్ వచ్చి 1445. మంచి ఆఫ్ వైట్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, సాఫ్రన్ ఆరెంజ్. చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి సన్న చెక్స్ అండి. దానికి ప్లెయిన్ బార్డర్స్ వచ్చి బార్డర్లో లైన్స్ కంటిన్యూషన్ ఉంది. పళ్ళు. ఈ శారీ కూడా మనకి 1445. నెక్స్ట్ శారీ పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా వెరీ థిన్ అండ్ ఫైన్ చెక్స్ అండి, లైన్స్ ఫైన్ లైన్స్. పళ్ళు ఇలా ఇచ్చారు. దీని ప్రైస్ డీటెయిల్స్ చూద్దాం. 1395. నెక్స్ట్ అండి బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్. చాలా బాగుంది కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి ఫైన్ లైన్స్. పళ్ళు అండి. 1395. నెక్స్ట్
ఆఫ్ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ సీ బ్లూ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి ఫైన్ లైన్స్ అండి, విత్ ప్లెయిన్ బార్డర్, ప్లెయిన్ ఆఫ్ వైట్ బార్డర్. చాలా బాగుంది కాంబినేషన్, అందరికి బాగా సెట్ అవుతుంది. పల్లులో ఇలా ఇచ్చారు, 1395. నెక్స్ట్ టమాటో పింక్ విత్ బాడీ అంతా కూడా మనకి చక్క చిన్న చెక్స్ అండి, విత్ బార్డర్స్ వచ్చేసరికి ఎల్లో మిక్స్ ఆరెంజ్. సో దీనికి పళ్ళు ఇలా 1445. నెక్స్ట్ సారీ అండి, గ్రే అండ్ సేజ్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంది ఇది కూడా, మంచి డిఫరెంట్ కాంబినేషన్. సారీ అంతా కూడా మనకి ఫైన్ లైన్స్ అండి, మంచి హారిజాంటల్ లైన్స్. పళ్ళులో వచ్చేసరికి ఇట్లా మజంతా పింక్ కాంబినేషన్తో పళ్ళు ఇలా ఇచ్చారు, 1395. మస్టర్డ్ కలర్ అండి, మంచి సాలిడ్ మస్టర్డ్ కలర్ ప్లెయిన్ శారీ విత్ చక్క బార్డర్స్ వచ్చేసరికి మనకి మంచి హ్యాండ్లూమ్ కాదు, ఇలాగా ప్లెయిన్ బార్డర్ ఇచ్చి టెంపుల్తో థ్రెడ్ ఓవెన్ టెంపుల్ వచ్చింది. ప్రాపర్ హ్యాండ్లూమ్ శారీ ఇది, దీని పళ్ళు ఇలా ఇచ్చారు. అండ్ హెవీ అండి శారీ వచ్చి, మీకు మంచి హెవీ శారీ, సో ఎన్ని వాషెస్కైనా కూడా కంఫర్టబుల్గా తట్టుకుంటుంది, 2145. నెక్స్ట్ శారీ లైన్స్ అండి, శారీ అంతా గ్రీన్ అండ్ పింక్ లైన్స్ అన్నమాట, మొత్తం అంతా కూడా వెరీ ఫైన్ లైన్స్, ప్లెయిన్ బార్డర్, ప్లెయిన్ మంచి ప్యారెట్ గ్రీన్ వచ్చింది బార్డర్లో వచ్చేసరికి, పళ్ళులో పింక్ కూడా ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చి 1395. నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ విత్ ఎల్లో కలర్ చెక్స్, శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్లో చెక్స్ వచ్చిందండి, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది, పళ్ళు 1445. నెక్స్ట్ శారీ పర్పుల్ విత్ లైట్ పెసర్ గ్రీన్ కాంబినేషన్ అండి, శారీ చాలా బాగుంది, మొత్తం అంతా పర్పుల్ పైన లైన్స్ అన్నమాట, పళ్ళు. దీని ప్రైస్ వచ్చి 1395. నెక్స్ట్ బ్లూ లైక్ కాపర్ సల్ఫేట్ బ్లూ విత్ సీ బ్లూ కాంబినేషన్ అండి, శారీ అంతా బ్రైట్ బ్లూ, దానిపైన మనకు ఆ డల్ బ్లూతో లైన్స్ వచ్చాయి, పళ్ళు ఇలా ఇచ్చారు, 1395. మంచి మస్టర్డ్ అండి, ఆరెంజ్ మస్టర్డ్, చాలా చక్కగా ఉంది కలర్, దానిపైన మనకు మంచిగా చక్కగా పర్పుల్ కలర్ లైన్స్ ఇచ్చారు, చెక్స్ ఇచ్చారు, టూ సైడ్స్ వచ్చేసరికి మంచి పర్పుల్ బార్డర్ అన్నమాట, పళ్ళు. దీని ప్రైస్ వచ్చి 1445. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్, బ్లష్ పింక్ కాంబినేషన్, శారీ బేస్ అంతా కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ, దాని హారిజాంటల్ లైన్స్ అండి, మొత్తం అంతా కూడా నీట్గా లైన్స్ వచ్చాయి, పళ్ళు ఇలా ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చి 1395. రెడ్ హ్యాండ్లూమ్లో వచ్చేసరికి రెడ్ కూడా బ్రైట్గా రాదండి, చక్కగా ఇలా సటిల్గా ఉంటుంది ఈ కలర్, ఇది మొత్తం అంతా కూడా కలనేత, దీనికి మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చి, బార్డర్లో టెంపుల్స్ ఇచ్చారు విత్ గోల్డెన్ జరీ, చిన్న గోల్డెన్ జరీ, మీకు మంచి ఆఫీస్ యాక్చువల్గా ఆఫీస్కి బాగుంటుంది. 2145. ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, యూజువల్గా సాఫ్ట్వేర్ ఆఫీస్లో కానీ, యూజువల్ ఆఫీస్లో ఏదైనా ట్రెడిషనల్ డే అని పెట్టుకుంటారు కదా, అలాంటి వాటికి పర్ఫెక్ట్ శారీ. నెక్స్ట్ మస్టర్డ్ అండి, మస్టర్డ్ విత్ ఆలివ్ గ్రీన్, శారీ అంతా కూడా ప్లెయిన్ అండి, ఆలివ్ గ్రీన్ బార్డర్ వచ్చి కాపర్ సల్ఫేట్ బ్లూతో రేషం ఓవెన్ వచ్చింది బార్డర్లో, టెంపుల్స్ అన్నమాట అవి. ఈ శారీ కూడా హెవీ శారీ, అంటే లైక్ చెప్పాను కదా హెవీ కౌంట్ ఉన్న శారీస్ ఉంటాయి హ్యాండ్లూమ్లో అని, అదనమాట. 2145. బావ్ గంగా జమున బార్డర్ వచ్చిందండి, చాలా బాగుంది, పికిట్స్ తొందరగా, ఇవి చాలా తక్కువ వస్తాయి, బాగుంది కూడా. బేస్ వచ్చి దీనికి మంచి ఆఫ్ వైట్ అండి, దానిపైన రెడ్ కలర్ లైన్స్ వచ్చాయి, బ్రిక్ రెడ్ బార్డర్ కూడా, ఎడ్జ్ బ్రిక్ రెడ్ వచ్చింది, పైన వైపు ఏమో సేమ్ ఆఫ్ వైట్ బార్డర్ వచ్చింది, కింద వైపు ఏమో ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. పళ్ళు దీని ప్రైసింగ్ డీటెయిల్స్ చూద్దాం, 1395. నెక్స్ట్ రాణీ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి, శారీ బేస్ వచ్చి రాణి పింక్, దానికి బ్లూ కలర్ వచ్చి, దీనికి కూడా అగైన్ గంగా జమున బార్డర్స్ లాగే వచ్చాయి, కింద పింక్ పైన బ్లూ కలనేది అన్నమాట. పళ్ళు 1395. లైట్ పీచిష్ ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, శారీ అంతా కూడా మనకి ఆలివ్ గ్రీన్ అండ్ రెగ్యులర్ గ్రీన్లో చెక్స్ వచ్చాయి, టూ సైడ్స్ వచ్చేసరికి సేమ్ ఇలా బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ లాగా. పళ్ళు 1445. ఈ కలెక్షన్లో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ చీరలు కనుక పర్చేస్ చేయాలనుకున్నా, ఇందులో ఉన్న కలర్స్ కాకుండా ఇంకా చూడాలనుకున్నా కూడా వాట్సాప్లో అడగండి, ఫొటోస్ ఆర్ వీడియో కాల్ చేస్తారు, సో అలా దాన్ని కన్వీనియంట్గా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.